భారతదేశంలో ఏ రాష్ట్రం మొట్టమొదటిసారిగా జస్టిస్ సిటీని నిర్మించుకుంది? జస్టిస్ సిటీ అంటే న్యాయ నగరం. సో ఇట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కొత్త రాజధాని నిర్మించుకున్నప్పుడు ఆ రాజధానిలో నవ నగరాలను నిర్మిస్తున్నారు, అందులో ఒకటి న్యాయ నగరం. సో అదే జస్టిస్ సిటీ. సో ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. రెండో క్వశ్చన్ చూద్దాం. అంతర్జాతీయ సంబంధాలలో సాఫ్ట్ పవర్ అనే భావనను ఎవరు ప్రవేశపెట్టారు? ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ద కాన్సెప్ట్ ఆఫ్ సాఫ్ట్ పవర్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ అండ్ డెవలప్డ్ బై మిస్టర్ జోసెఫ్ నై. ఇక ఎక్సైజ్ డ్యూటీ కింది వాటిలో దేని మీద విధిస్తారు అన్నారు? ఎగుమతి చేసే వస్తువులు, దిగుమతి చేసే వస్తువులు, విక్రయ వస్తువులు, ఉత్పాదక వస్తువులు. సో సాధారణంగా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మీద మనము కస్టమ్స్ డ్యూటీ వేస్తాము, విక్రయ వస్తువులు అంటే అమ్మే వస్తువుల మీద మనం సేల్స్ ట్యాక్స్ వేస్తాం, కానీ ఉత్పాదక వస్తువుల మీద మనం విధించే పనిని మనము ఎక్సైజ్ డ్యూటీ అని చెప్పేసి అంటాం. సో ఎక్సైజ్ డ్యూటీ దేని మీద విధిస్తారంటే ఉత్పాదక వస్తువుల మీద విధిస్తారు. రైట్. నెక్స్ట్, ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం భారతదేశం ఫ్రాన్స్ను దాటి ప్రపంచంలో ఎన్నవ ఆర్థిక వ్యవస్థగా నిలిచిందంటే? ఇది డైరెక్ట్ క్వశ్చన్. సో ప్రజెంట్ భారతదేశం ప్రపంచంలోనే ఆరవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. సో అది గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 5, అంతర్జాతీయ సునామీ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఎక్కడుంది? ఇది కూడా డైరెక్ట్గా అడిగారు క్వశ్చన్. సో హోనాలులు అనే ప్రాంతంలో అంతర్జాతీయ సునామీ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంది, హోనాలులు. ఇది మనందరం మొదటి నుంచి కూడా చదువుకుంటూనే ఉన్నాం. నెక్స్ట్ 6th క్వశ్చన్, క్రింది వాటిలో ఏది వరదలను రానివ్వదు? మంచు కరగడం వల్ల వరదలు వస్తాయి, వృక్షాలు లేకపోవడం వల్ల కూడా వరదలు వచ్చే అవకాశం ఉంటుంది, అంటే నేల కోత గురవుతూ ఉంటుంది, విరిగిన ఆనకట్టల వల్ల కూడా వరదలు వస్తాయి, జీవ విపత్తు, బయలాజికల్ డిజాస్టర్స్ అంటే మానవ ప్రేరేపిత చర్యల వల్ల వచ్చేటటువంటి విపత్తులు, ఫర్ ఎగ్జాంపుల్కి అంటు వ్యాధులు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా. సో జీవ విపత్తు అనేది వరదలకు సంబంధించిన అంశం. రైట్. ఇక ఏ సంవత్సరమైనా వర్షాభావం 50% కన్నా ఎక్కువ నమోదైతే దాన్ని ఏమంటారు? సో జనరల్గా 50% ఎక్కువ రైన్ఫాల్ కనుక సీవియర్గా తగ్గిపోయి ఉంటే, వర్షాభావం అనేది మోర్ దెన్ 50% కంటే ఎక్కువ ఉంటే అటువంటి కరువును మనము తీవ్రమైన కరువు అని చెప్పేసి అంటాం. 26 నుంచి 50 వరకు అయితే కనుక దాన్ని సాధారణ కరువు అంటాము, 50% నుంచి 60% అయితే కనుక మనం దాన్ని తీవ్రమైన కరువు అంటాం, అంతకుమించి ఉంటే దాన్ని ఎక్స్ట్రీమ్ డ్రాట్ అని చెప్పేసి అంటాం. సో దీనికి ఆన్సర్ వచ్చేసి తీవ్రమైన కరువు. ఇక భారతదేశం పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చిందంటే 1986. మన తెలుసు 1986లో జాతీయ విద్యా విధానం వచ్చింది, 1980లో జాతీయ అడవుల సంరక్షణ చట్టం వచ్చింది, 88లో జాతీయ అడవుల విధానం వచ్చింది. అదే సందర్భంలో 86లో కూడా మనకి ఏమొచ్చిందంటే పర్యావరణ పరిరక్షణ చట్టం వచ్చింది 1986లో. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు కృష్ణ జింక, కానీ ఇక్కడ కృష్ణ జింక ఇవ్వలేదు, బ్లాక్ బక్ అని ఇచ్చారు. సో ప్రెసెంట్ మన రాష్ట్ర జంతువు ఏదంటే బ్లాక్ బక్, దాన్ని మనం కృష్ణ జింక అనే పేరుతో పిలుస్తున్నాం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 8586 మీటర్ల ఎత్తున్న భారతదేశ శిఖరం ఏది? సో ఇట్ ఈస్ కాంచనజంగా యొక్క ఎత్తు 8586 మీటర్లు. ఇవి డైరెక్ట్ క్వశ్చన్, మనం జాగ్రఫీలో చదువుకుంటాం, సులభమైన ప్రశ్న. నెక్స్ట్ చూడండి, భారతదేశంలో సున్నపు రాయితో శిలాజాలతో కూడిన ఆర్వా గుహలు ఎక్కడున్నాయని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ. సో సున్నపు రాయితో శిలాజాలతో ఉన్నటువంటి ఆర్వా గుహలు, ఆర్వా కేవ్స్ ఎక్కడున్నాయంటే మేఘాలయలో ఉన్నాయి. నెక్స్ట్, భారతదేశంలో ఏ నదిని సాంగ్పో నది అంటారు? ఇక్కడ మనకి ఈ పేపర్ అంతా కూడా ఇంగ్లీష్లో ప్రిపేర్ చేశారు, కానీ దాన్ని యాజ్ ఇట్ ఈస్గా తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు, తెలుగులో రాయలేదు. తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం వల్ల కొన్ని పదాలు మనకి ట్రాన్స్లేషన్లో ఇబ్బందిగా ఉన్నాయి, అందువల్ల మీరు ఇంగ్లీష్ని బాగా గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ ఆప్షన్సే బాగా చదవండి. సో చాంగ్పో అనేటటువంటి పేరుతో మనం ఏ నదిని పిలుస్తాం భారతదేశంలో అంటే ఇట్ ఈస్ బ్రహ్మపుత్ర నది. సో ఇక్కడ గంగాలోని సిద్ధీచర్ అవేవి కాదు, బ్రహ్మపుత్ర నదిని భారతదేశంలో చాంగ్పో నది అని కూడా అంటాం. ఇక భారతదేశంలో ఏ రాష్ట్రం గుండా కర్కట రేఖ వెళ్ళదు అనేది చాలా ఈజియెస్ట్ క్వశ్చన్, ఒడిశా. ఇది వచ్చేసి రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మిజోరాం ఇట్లా వెళుతుంటుంది, మొత్తం 8 రాష్ట్రాలు కూడా వెళుతుందని మనకు తెలుసు పైకి. సో అందువల్ల ఒడిశా అనేది ఇక్కడ ఆప్షన్ అవుతుంది. సో ఒడిశా గుండా
23.5 degrees ఉత్తర అక్షాంశం అయినటువంటి కర్కట రేఖ వెళ్ళదు. నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్ టు 5/9 ఇంటూ ఎఫ్ మైనస్ 32 అయితే సి ఈజ్ ఈక్వల్ 25 అయితే ఎఫ్ విలువ ఎంత? ఇవి జనరల్ ఫార్ములాలో మనం ప్రతిక్షేపిస్తే విలువ వస్తుంది, దీని విలువ 77గా ఉంటుంది. ఇక బొమ్మ ఇచ్చారు, క్రితి బొమ్మలో త్రికోణాలు ఏంటని చెప్పేసి జాగ్రత్తగా మనం గమనిస్తే 28 వరకు మనం త్రిభుజాలు అక్కడ గుర్తించవచ్చు. సో అక్కడ 28 త్రిభుజాలు మనకు కనిపిస్తాయి. ఇక ఇక్కడ ఈ పటం ఇచ్చారు, ఈ పటానికి సంబంధించిన ప్రశ్నలు చాలాసార్లు ఈజీగా ఉన్నాయి, ఇవి అందరూ కూడా ఈజీగా గుర్తుపట్టుకోవచ్చు. సో సెట్ నెంబర్ సి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 16కి 53 ఆన్సర్, టికెట్లు అమ్మిన సగటు 14.83 అవుతుంది, టికెట్లు అమ్మిన వారిలో రెండవ అత్యధిక స్థానం ఎవరిదంటే ఇక్కడ మనకి సి కనిపిస్తారు. సో ఇది ఈజీస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ మనకి ఇక్కడ ప్రధానంగా ఈసారి గ్రూప్ టూలు ఇచ్చారు. సో క్వశ్చన్ నెంబర్ 19, మధ్యస్థంగా వక్రీకరించిన విపణి ఏ అనుభావిక సంబంధం మీడియన్ మోడ్ల మధ్య విలువ ఉంటుంది? దీనికి సంబంధించి డైరెక్ట్ ఫార్ములా ఏంటంటే థర్డ్ ఆప్షన్ మీన్ మైనస్ మోడ్ ఇజ్ ఈక్వల్ టు 3 × మీన్ మైనస్ మీడియన్. దీనికి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ 19 క్వశ్చన్కి 3, మీన్ మైనస్ మోడ్ ఇజ్ ఈక్వల్ టు 3 × మీన్ మైనస్ మీడియన్. ఇక క్వశ్చన్ నెంబర్ 20, ఒక తరగతిలో 56 విద్యార్థులు ఉంటే అందులో 1/4 వంతు మంది టీమ్ గోల్డ్లో ఉన్నారు, 3/14 మెంబర్స్ టీమ్ సిల్వర్లో ఉన్నారు, 1/3 టీమ్ కంచులో ఉన్నారు, అయితే మిగిలిన వారిలో ఎంతమంది ప్లాటినం టీంలో ఉన్నారని చెప్పేసి ఇచ్చారు. సో వీళ్ళందరినీ మనం కలుపుకొని యాడ్ చేసి తీసేసుకుంటే మనకి ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ 20 క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ సి 20 రైట్. ఇక ఈ క్రింది వాటిలో పని శక్తికి సంబంధించి భారతదేశంలో సరైనది ఏది? 21 క్వశ్చన్కి మనకి సరిగా డేటా దొరకలేదు. సో ఆన్సర్ దాని తర్వాత మేము అప్డేట్ చేస్తాం. ఇక 2016-17 ఆంధ్రప్రదేశ్ స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజుల ద్వారా నిజానికి పొందిన ఆదాయం ఎంత అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దీనికి స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా మనకి దగ్గర 3,476 కోట్ల రూపాయలు మనకి ఇక్కడ పొందినట్టు సమాచారం ఉంది. క్వశ్చన్ నెంబర్ 22 వచ్చేసి 2 ఆన్సర్. ఇక క్వశ్చన్ నెంబర్ 23, జపాన్ వారి అంతర్జాతీయ సహకార సంస్థ చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్ను మాస్టర్ ప్లానింగ్ చేయడానికి ఎన్ని నోట్స్ తీసుకోబడ్డాయి? మొత్తం చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో 3 నోట్స్ ఉన్నాయి. మెయిన్గా కృష్ణపట్నం పోర్ట్ నోడ్ ఒకటి, చిత్తూరు ఎయిర్పోర్ట్ నోడ్ ఒకటి, హిందూపురం నోడ్ ఒకటి, మొత్తం 3 నోట్స్ ఉన్నాయి. సో 23 ఆన్సర్ 3 నోట్స్. ఇక బైఫర్కేషన్కి సంబంధించి, పారిశ్రామిక యూనిట్ ఉన్న రాష్ట్రంలో వాయిదా వేసిన పన్నులను పునరుద్ధరించే హక్కును కలిగి ఉన్న యాక్ట్ ఏదంటే సెక్షన్ 56. సో సెక్షన్ 56 ప్రకారం మనం ఏదైనా ఒక ఎవరికైనా పన్ను ఇవ్వాల్సి ఉంటే అది వాయిదా వేసి ఉంటే కనుక అటువంటి వాటిని తిరిగి రాబట్టుకునేటటువంటి హక్కు సెక్షన్ 56 మనకి బైఫర్కేషన్ యాక్ట్లో చెప్తూ ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో సెక్షన్ 31 దేనికి సంబంధించిందంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సంబంధించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టును మనం ఏమంటామంటే ఉన్నత న్యాయస్థానం అని కూడా పిలుస్తాం. సో ఆన్సర్ 25 దానికి ఆన్సర్ ఉన్నత న్యాయస్థానం. ఇక క్వశ్చన్ నెంబర్ 26, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఏ సెక్షన్ కింద వెనుకబడిన జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, వాటితో పాటు 4 రాయలసీమ జిల్లాలకి, మొత్తం 7 జిల్లాలకి ఏ సెక్షన్ కింద ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తారని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ సెక్షన్ నెంబర్ 46(3) ప్రకారం ప్రతి సంవత్సరం జిల్లాకి 50 కోట్లు చొప్పున మొత్తం 7 జిల్లాలకు సంబంధించి 350 కోట్లు ఇస్తారు. సో 2014-18 వరకు మొత్తం 1,050 కోట్లు ఇచ్చారు. దీనికి ఆన్సర్ సెక్షన్ 46(3). ఇక సెక్రటరియట్ సచివాలయాన్ని జిల్లా పరిపాలనను కలిపే కమ్యూనికేషన్ సిస్టమ్ ఏదంటే ఏపీ స్వాన్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తే, ఏ జట్టు 2017-18 లా లిగా సీజన్ గెలిచింది? ఇది బార్సిలోనా జట్టు, బార్సిలోనా టీం 2017-18 లా లిగా సీజన్ గెలుచుకోవడం జరిగింది. ఇక 2019 పివి సింధు ఏ స్పోర్ట్స్ బ్రాండ్తో సుమారు 50 కోట్ల విలువైనటువంటి ఒప్పందం కుదుర్చుకుందంటే ఇది చైనాకు సంబంధించినటువంటి లీనింగ్ అనే స్పోర్ట్స్ కంపెనీతో పివి సింధు ఇటీవల ఒక ఒప్పందం కూడా కుదుర్చుకోవడం జరిగింది. ఇక భారత జాతీయ పతాక నిర్మాత ఎవరు? ఇట్ ఈస్ పింగళి వెంకయ్య, తెలిసిందే. ఇక 2018 శాంతి కోసం నోబెల్ బహుమతి గ్రహీత నదియా మురాద్ ఏ దేశస్థురాలని అడిగారు? ఇరాక్ దేశస్థురాలు. ఈమె ఇరాక్ దేశంలో ఐసిస్ ఉగ్రవాదుల చేతిలో ఈమె బందీగా చిక్కబడి ఆ తర్వాత తప్పించుకొనిచ్చి అటువంటి వారి కోసం పోరాడుతూ ఉంది. సో నదియా మురాద్ 2018 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. ఈమె ఇరాక్ దేశానికి చెందిన ఆవిడ.
ఇక 32వ క్వశ్చన్, భారత నేషనల్ బ్లైండ్ క్రికెట్ టీం ఏ సంవత్సరం ప్రపంచ కప్పును గెలుచుకుంది? రీసెంట్గా 2018లో బ్లైండ్ వరల్డ్ కప్ జరిగింది, అది భారతదేశం గెలుచుకుంది. సో 2018 వరల్డ్ కప్ని ఇండియా బ్లైండ్ క్రికెట్ టీం గెలుచుకోవడం జరిగింది. సో రైట్ ఆన్సర్ 2018. ఇక 2020 అంతర్జాతీయ క్రికెట్లో 2010లోనూ అధిగమించిన తొలి మహిళ, క్వశ్చన్ నెంబర్ 33. సో క్వశ్చన్ నెంబర్ 33లో ఫస్ట్ టైం T20లో ఉమెన్ కేటగిరీలో 2000 స్కోర్లు సాధించిన మొట్టమొదటి మహిళ మన భారత మాజీ మహిళల క్రికెట్ టీం కెప్టెన్ మిథాలీ రాజ్. ఎవరు? మిథాలీ రాజ్. ఇక G20 సమ్మిట్ ఎక్కడ జరగబోతుందని ఇచ్చారు? ఒసాకాలో జరుగుతుంది. ఇంతకుముందు వచ్చేసి బ్యూనస్ ఎయిర్స్లో జరిగింది అర్జెంటీనాలో. ప్రెసెంట్ 2019 మాత్రం ఈ G20 సమ్మిట్ ఎక్కడ జరుగుతుందంటే మనకి ఒసాకాలో జరుగుతుంది. ఇక ప్రపంచ పర్యావరణ దినోత్సవం క్వశ్చన్ నెంబర్ 35, అందరికీ తెలుసు జూన్ 5. 2018లో ఆస్కార్లో ఉత్తమ చిత్రంగా పొందినది 2018లో ఇచ్చారు ది షేప్ ఆఫ్ వాటర్, మనకు తెలుసు. 2018లో ఆస్కార్ అవార్డులు ఇచ్చారు, అలాగే 2019 కూడా అయిపోయినాయి. సో కాబట్టి 2018లో ఉత్తమ ఆస్కార్ అవార్డు పొందిన చిత్రం ద షేప్ ఆఫ్ వాటర్. క్వశ్చన్ నెంబర్ 37, రఫేల్ యుద్ధ విమానాన్ని తయారు చేసే సంస్థ, మనందరం వార్తల్లో బాగా చూస్తుంటాం ఇది, రఫేల్ యుద్ధ విమానాన్ని తయారు చేసే సంస్థ డసాల్ట్ ఏవియేషన్. రైట్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 38, ఇండక్టెన్స్ దానికి ఎస్ఐ ప్రమాణం ఏంటని ఇచ్చారు. వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఇండక్టెన్స్? దానికి హెన్రీ అని కరెక్ట్ ఆన్సర్. సో ఏముంది, క్యాన్సిల్ పెట్టి లైన్ జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సైనికులను పగవారి రాడార్ల నుంచి కాపాడేయడానికి మెటా మెటీరియల్ను తయారు చేసిన పరిశోధకులు ఏ ఇన్స్టిట్యూట్కి చెందిన వారు? సో రీసెంట్గా మన సోల్జర్స్ని, మన సైనికుల్ని శత్రు దేశాల యొక్క రాడార్ల నుంచి తప్పించడానికి మెటా మెటీరియల్ అనేటటువంటి ఒక కొత్త టెక్నాలజీని తయారు చేసిన సంస్థ ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్, ఐఐటి కాన్పూర్. దానికి ఆన్సర్ ఐఐటి కాన్పూర్. ఇక కంప్యూటర్ సాంకేతికలో MPEG అంటే ఏమిటి? MPEG అంటే కంప్యూటర్ టెక్నాలజీలో మూవింగ్ పిక్చర్స్ ఎక్స్పర్ట్ గ్రూప్. మూవింగ్ పిక్చర్స్ ఎక్స్పర్ట్ గ్రూప్, క్వశ్చన్ నెంబర్ 40. ఇక క్వశ్చన్ నెంబర్ 41, మ్యాపింగ్ సముద్రపు అంతస్తును ఏ అధ్యయనం అంటారు? చాలా తెలుగు ట్రాన్స్లేషన్ చాలా ఇబ్బందిగా ఉంది, ఇంగ్లీష్ చదవండి మ్యాక్సిమం మీరు. ఏ స్టడీ ఆఫ్ మ్యాపింగ్ ద సీ ఫ్లోర్ ఈజ్ నోన్ యాజ్ బాథెమెట్రీ అంటారు. సముద్రం యొక్క అడుగు భాగాలని అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని మనము ఏమంటామంటే బాథెమెట్రీ అని చెప్పేసి అంటాం. కొంచెం దూరం. నెక్స్ట్, సూజన్ ఓకే, సూజన్ ఓస్కి ఏ కంపెనీకి సీఈఓ ఉన్నారు? ప్రెసెంట్ సూజన్ ఓస్కి యూట్యూబ్కి సీఈఓ ఉన్నారు. ప్రెసెంట్ యూట్యూబ్ సీఈఓ సూజన్ ఓస్కి. రైట్. క్వశ్చన్ నెంబర్ 43, తరచుగా సంభవించే నిర్దిష్ట దృగ్విషయం ప్రత్యేక కొలతలతో, విలువలతో, వరుసగా మరియు నిర్ణీతమైన విరామాలతో ఉంటే దాన్ని ఏది ప్రాతినిధ్యం వహిస్తుంది? ఇది స్టాటిస్టిక్స్కి సంబంధించింది. సో ఆన్సర్ ప్రెసెంట్ అందుబాటులో లేదు, అప్డేట్ చేస్తాం తర్వాత. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44, క్రింది వాటిలో DIMM యొక్క అబ్రివేషన్, డిమ్ యొక్క అబ్రివేషన్ ఇచ్చారు. DIMM అంటే డ్యూయల్ ఇన్లైన్ మెమరీ మాడ్యూల్. డిమ్ అంటే డ్యూయల్ ఇన్లైన్ మెమరీ మాడ్యూల్ అంటారు. ఇక జతపరచండి చూడండి, గెలీలియో ఏం కనుగొన్నాడు? టెలిస్కోప్ కొన్నాడు. థామస్ అల్వా ఎడిసన్ ఎలక్ట్రిక్ లైట్ బల్బ్ కనుగొన్నాడు. అలెగ్జాండర్ గ్రహం బెల్ టెలిఫోన్ కనుగొన్నాడు. కార్ల్ ఫెర్డినాండ్ బ్రాన్ క్యాథోడ్ రే ట్యూబ్ కనుగొన్నాడు. సో కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందంటే 4వ ఆప్షన్ అవుతుంది. జతపరిచే వాటిల్లో ఎవరెవరు ఏం కనుగొన్నారనే దానికి 45 క్వశ్చన్కి 4th ఆప్షన్ గెలీలియో టెలిస్కోప్ కనుగొన్నాడు. థామస్ అల్వా ఎడిసన్ విద్యుత్ బల్బ్ను కనుగొన్నాడు. అలెగ్జాండర్ గ్రహం బెల్ టెలిఫోన్ కనుగొన్నాడు. కార్ల్ ఫెర్డినాండ్ బ్రాన్ అతను వచ్చేసి క్యాథోడ్ రే ట్యూబ్ని కనుగొన్నాడు. సో 4th ఆప్షన్ ఈజ్ రైట్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 45. నెక్స్ట్ మనం చూస్తే క్వశ్చన్ నెంబర్ 46 చూస్తే, చంద్రుడిపై దిగిన మొట్టమొదటి పేరు లేని స్పేస్ క్రాఫ్ట్, ఇట్ ఈస్ Luna 2. విచ్ వాజ్ ద ఫస్ట్ అన్మ్యాన్డ్ స్పేస్ క్రాఫ్ట్ టు ల్యాండ్ ఆన్ ద మూన్ అంటే ఇట్ ఈస్ లూనా 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. ఎలక్ట్రానిక్స్ సాంకేతిక పరిభాషలో ఎల్ఈడి అంటే ఎల్ఈ
ఎల్ఈడి అంటే కొంచెం నిప్పిని. ఓకే, ఎల్ఈడి అంటే లైట్ ఎమిడింగ్ డయోడ్. ఎల్ఈడి అంటే లైట్ ఎమిడింగ్ డయోడ్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 48. ఆంధ్రప్రదేశ్లో భారత కామన్ ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎప్పటి నుంచి చిన్న తరహా పరిశ్రమ అవసరాలకు సహాయం అందిస్తుంది, అంటే 2001 నుంచి సహాయం అందిస్తూ ఉంది. ఇక క్వశ్చన్ నెంబర్ 49. ఆంధ్రప్రదేశ్లో ఏ ఈ గవర్నెన్స్ ప్రయత్నం వల్ల ప్రభుత్వ ఉపద్రవాల రెడ్రెసల్ విధానంగా రూపొందింది? తెలుగులో ఏమాత్రం ఇది అర్థం అవ్వలేదు, ఇంగ్లీష్ మనం చూస్తే విచ్ ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఏ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్. ఇట్ ఈస్ ప్రజావాణి. నెక్స్ట్, భారతదేశంలో ఏ స్మార్ట్ సిటీ మొట్టమొదటిసారి 100% పగటి పూట ఖర్చు అయ్యే శక్తిని పునరుత్పాదక శక్తిగా మారుస్తుంది? విచ్ స్మార్ట్ సిటీ ఇన్ ఇండియా హ్యాస్ బికమ్ ద ఫస్ట్ టు రన్ ఆన్ 100% రెన్యూవబుల్ ఎనర్జీ డ్యూరింగ్ ద డే టైమ్? అంటే ఇట్ ఈస్ దియు. భారతదేశంలో మొట్టమొదటి 100% పునరుత్పాదక శక్తి కలిగినటువంటి నగరం ఏదంటే దియు. నెక్స్ట్ సెక్షన్ బి, సోషల్ మరియు కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ భారత రాజ్యాంగం. చాలా సింపుల్గా ఉన్నాయి క్వశ్చన్స్ ఇవి. శాతవాహనుల సాంఘిక సాంస్కృతిక చరిత్రను తెలిపే అతి ముఖ్యమైన సాహిత్యం గాథా సప్తశతి. గాథా సప్తశతిని హాలుడు రచించాడు. 700 శృంగార పద్యాలు ఉన్నాయి. గ్రామీణ మహిళల జీవితాలు ఇవన్నీ కూడా అక్కడ ఇచ్చారు. కాబట్టి శాతవాహనుల గురించి మనకి క్లియర్ కట్ సాంస్కృతిక ఆధారాలు ఏది అందిస్తుందంటే హాలుని గాథా సప్తశతి. నెక్స్ట్, పోలవరం సమీపాన రామపాద సాగర్ పేరుతో ఒక ప్రాజెక్ట్ కట్టాలని మొదటిసారిగా ప్రయత్నించిన వ్యక్తి ఎవరంటే సర్ సొంటి వెంకటరామమూర్తి. సర్ సొంటి వెంకటరామమూర్తి అని ఆయన మొట్టమొదటిసారిగా అక్కడ రామపాద సాగర్ అనే పేరుతో ఒక ప్రాజెక్ట్ నిర్మించాలని చెప్పి చెప్పారు. ప్రెసిడెంటే దాన్ని మనం పోలవరం ప్రాజెక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. అంతకుముందు దాన్ని ఇందిరా సాగర్ అని కూడా పిలిచేవాళ్ళు. ఇక ఆంధ్రప్రదేశ్లో వాణిజ్య ప్రాముఖ్యత గల కాలువ ఏదంటే ఇట్ ఈస్ బకింగ్హామ్ కాలువ. గణిత సార సంగ్రహంను ఎవరు తెలుగులోకి అనువదించారు? గణిత సార సంగ్రహం అనేది మహావీరాచార్యుడు రాశారు. దాన్ని తెలుగులోకి అనువాదించింది పావులూరి మల్లన. ఎవరు? పావులూరి మల్లన. ఓకే, విజయపూర్ నేలడ ఇక్ష్వాకుల స్థానాన్ని ఆక్రమించినటువంటి పల్లవులు అని చెప్పిన శాసనం ఇది. సో ఇక్ష్వాకులను వాళ్ళ సామ్రాజ్యమే దండెత్తి ఆక్రమించినటువంటి వారు పల్లవులు అని చెప్పి తెలియజేస్తున్న శాసనం ఏంటంటే మంచికల్లు శాసనం. ఈ మంచికల్లు శాసనాన్ని వేయించింది సింహవర్మన్ అనేటువంటి పల్లవరాజు. నెక్స్ట్, మహాభారత అనువాద ప్రక్రియలో నారాయణ భట్టు నన్నయ్య భట్టుకు సహాయపడ్డాడని మనకు తెలిపేటటువంటి ఆధారం ఏదంటే నందంపూడి దాన శాసనం ద్వారా మనకి ఆ విషయం బయటపడుతుంది. ఓకే, పల్చని రాగి పైపూతతో కూడుకున్న ఇనుప నాణాలను జారీ చేసిన ఆంధ్ర రాజవంశం ఏదని చెప్పేసి పిలిచారు. ఇక్ష్వాకులో ఉన్నటువంటి వారిలో ఇనుపుతో కూడినటువంటి శాసనాలు జారీ చేశారు. సో క్వశ్చన్ నెంబర్ 57 శాతవాహనులు. క్వశ్చన్ నెంబర్ 58, ఆంధ్రదేశంలో తెలుగును నిలిపిన కీర్తి ఎవరు? తెలుగును మొట్టమొదటిసారిగా ప్రయోగించిన కీర్తి ఎవరు దొరుకుతుందంటే రేనాటి చోళుడు. ఎందుకంటే రేనాటి వంశానికి ఇచ్చినటువంటి ధనుంజయుడు అనేటువంటి రాజు మొట్టమొదటిసారిగా కలమల్ల శాసనం వేయించాడు. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి తెలుగులో లభ్యమవుతున్న శాసనం అదే కలమెల్ల శాసనం. దాన్ని వేయించింది రేనాటి ధనుంజయుడు. సో అతను రేనాటి చోళుల వంశానికి చెందినవాడు. సో కాబట్టి భారతదేశం ఆంధ్రప్రదేశ్లో తెలుగులో పూర్తిగా శాసనాలని రాయించేటటువంటి బాధ్యత తీసుకొని తెలుగుకి ఒక రకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి ఆంధ్రదేశంలో ద క్రెడిట్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ తెలుగు ఇన్ ఆంధ్రదేశ్ గోస్ టు రేనాటి చోళులు బికాస్ ఆఫ్ కలమెల్ల శాసనం. దాన్ని వేయించింది రేనాటి ధనుంజయుడు. ఇక మొఘల్ రాజపురం ఉండవల్లిలో ఉన్నటువంటి ప్రఖ్యాత గుహలు ఎవరి కాలంలో నిర్మించారంటే విష్ణు కుండినీలు కాలంలో అవి నిర్మించారు. ఇక తొలి మధ్య యుగాంధ్రలో సామాజికంగా ఉన్నత శ్రేణికి ఎదిగే గమనశీల ప్రక్రియకు కందెనగా పనిచేసిన మాత్రమే ఇది. తెలుగులో దీని మీనింగే లేదు. ఇంగ్లీష్లో చూస్తే విచ్ రిలీజియన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సర్వ్డ్ యాజ్ ఎ ల్యూబ్రికెంట్ టు ది ప్రాసెస్ ఆఫ్ అప్వర్డ్ సోషల్ మొబిలిటీ ఇన్ మిడివల్ టైమ్స్. సో సామాజికంగా ఉన్నతంగా ఎదగడానికి దోహదం చేసినటువంటి మతం ఏదన్నారు తొలి మధ్య యుగంలో? శైవ మతం కాదు, వైష్ణవ మతం కాదు, బౌద్ధ మతం కాదు, ఇట్ ఈస్ జైన మతం. జైన మతంలో సాధారణంగా ప్రజల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరిగింది. ఇక ఆంధ్రదేశంలో క్వశ్చన్ నెంబర్ 61, ఆంధ్రదేశంలో ఏ వంశ పాలనలో మతం రాజకీయాలు బ్రాహ్మణేతరంగా పరిణమించాయి? కాకతీయులు పరిపాలించేటప్పుడు పూర్తిగా శూద్రులు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించారు. మొత్తం కాకతీయులు అందరూ కూడా శూద్ర వంశానికి చెందిన వాళ్ళే కాబట్టి అక్కడ బ్రాహ్మణులకు ప్రాతినిధ్యం తక్కువగా ఉంది. సో కాకతీయులు అనేది 61 కి ఆన్సర్.
ఇక 62 పల్నాడు ఆర్థిక జీవనంలోకి చొచ్చుకొని వచ్చిన వెలమలను ఆ ప్రాంతంలో ఆధిపత్యం గల రెడ్లు ఓడించి తరిమి వేసిన యుద్ధమేది. సో వెలమలను రెడ్లు తరిమి వేసినటువంటి యుద్ధం పల్నాడు ప్రాంతం మీద, ఇట్ ఈస్ కారంపూడి యుద్ధం. ఇక రామప్ప టెంపుల్ పాలంపేటలో ఉంది. పాలంపేటలోని రామప్ప గుడిలో గల నృత్య శిల్పాలు ఏ గ్రంథంలోని సూత్రాలకు అనుగుణంగా చెక్కబడ్డాయి? ఇదంతా మనందరికీ తెలిసిందే, జయాపుని నృత్య రత్నావళి. 63 క్వశ్చన్, జయాపుని నృత్య రత్నావళి గ్రంథం ఆధారంగా ఆ బొమ్మలు రామప్ప దేవాలయం పైన చెక్కబడడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 64, పురిటి పన్నును వసూలు చేసిన రాజు ఎవరంటే రాజవేమారెడ్డి. ఇక సుభద్ర కళ్యాణం అనే పుస్తకం రచించింది మొట్టమొదటి రచయిత్రి తాళపాక తిమ్మక్క, అన్నమయ్య భార్య. ఇక కర్ణాటక సంగీత కృతుల అగ్రగామి స్వరకర్త ఎవరు అంటే త్యాగరాయ. త్యాగరాయ కర్ణాటక సంగీతానికి చాలా విశేషమైనటువంటి కృషి చేసిన వ్యక్తి. ఇక విజయనగర రాజుల కాలం నాటి వినోదాల్లో యక్షగానం కాకుండా ఆంధ్రదేశంలోని సాధారణ గ్రామీణ ప్రజలు ఆదరించిన కళారూపం ఏదంటే తోలుబొమ్మలాట. సో ఆ కాలంలో యక్షగానము మరియు తోలుబొమ్మలకి ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. ఇక రెడ్డి రాజుల పాలనా కాలంలో కాలాన్ని కొలిచే గట్టిక యంత్రాన్ని ఏమంటారు? సో సాధారణంగా ఆ గట్టిక యంత్రం అంటేనే నీటితో నీడను ఆధారంగా చేసుకొని సమయాన్ని కొలిచేటటువంటి యంత్రం. సో దాన్ని మనం గటిక గార అంటాం. ఇక 16-17 శతాబ్దాల్లో తీరాంధ్రలో నౌక నిర్మాణ ప్రక్రియ చురుకుగా కొనసాగిన ముఖ్యమైన ఓడరేవ్ ఏంటంటే ఇది నర్సాపురం ఓడరేవ్. ఆ ప్రాంతం 16-17 శతాబ్దంలో నర్సాపురం ఓడరేవ్లో నౌక నిర్మాణాలు బాగా జరిగేవి. ఇక ఉత్తర సర్కారులను ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి కౌలుకి ఇవ్వడంలో హైదరాబాద్ ప్రభు నిజాం అలీ ఖాన్, మచిలీపట్నంలో గల తూర్పు ఇండియా కంపెనీ నివాస ప్రతినిధుల మధ్య సంధానకర్తగా ఎవరు వ్యవహరించారు? ఇది మనందరం తెలిసిందే. కాన్రేగులు, జోగి పంతులు అప్పట్లో బ్రిటిష్ వారికి నిజాం మధ్య ఒక రకమైనటువంటి ఇతరు ప్రతినిధిగా అనుసంధానకర్తగా పనిచేస్తున్నాడని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. తర్వాత పద్మనాభ యుద్ధం ఎవరి ప్రారంభాన్ని నిర్ణయించింది? సో పద్మనాభ యుద్ధం 1794లో జరిగింది. ఈ యుద్ధం ద్వారా విజయనగర పాలకుడు విజయ రామరాజు తన యొక్క ప్రారంభాన్ని నిర్ణయించడం జరిగిందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. పద్మనాభ యుద్ధం రైట్. దక్షిణ దేశంలో సంభవించిన కరువులన్నింటికల్లా ఘోరమైన కరువు 1833 గుంటూరు కరువు. సుమారు మొత్తం జనాభాలో 1/3 జనం అప్పుడు చనిపోవడం జరిగింది గుంటూరు కరువులో 1833. జంటు అనేది పోర్చుగీసు వారు మన తెలుగు భాషను పిలిచే పేరు, జంటు భాష. కాబట్టి జంటు అంటే పోర్చుగీసు వారు పేర్కొన్న ఒక భాష. అదే భాష అంటే తెలుగు భాష. సో ఆన్సర్ పోర్చుగీసు వారు పేర్కొన్న ఒక భాష. బైబిల్ని తెలుగులోకి అనువదించిన వాడు బెంజమిన్ షూల్స్. ఆంధ్రాలోని కిసాన్ ఉద్యమానికి ఎవరు ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరంటే ఎన్జి రంగ ఆంధ్రదేశంలో రైతు ఉద్యమాలకి ఒక ఆద్యుడిగా మనం చెబుతూ ఉంటాం. ఇక ఆంధ్రప్రదేశ్లో తొలి ప్రార్థనా సమాజాన్ని ఏర్పాటు చేసింది వీరేశలింగం పంతులు రైట్. తర్వాత 77 ఎవరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించాడు? సో భవనం వెంకట్రామ్ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా 1982 March 21 ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. సో భవనం వెంకట్రామ్ అప్పటికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంతకుముందు టి అంజయ్య ఉన్నాడు, అంటే కొద్దిగానే టి అంజయ్య పదవీ విరమణ చేసిన తర్వాత భవనం వెంకటరామ్ వచ్చారు. ఆయన హయాంలో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించాడు. ఇక కురవంచి నాట్య ప్రదర్శన చేసి, కురవంచి అనేది డ్యాన్స్ ఫామ్. దీంట్లో బాగా ఫేమస్ రుక్మిణి అరుండేవి. ఇక సమైక్య ఆంధ్రప్రదేశ్ అవతరణ ఎప్పుడు జరిగింది? సో సమైక్య ఆంధ్రప్రదేశ్ అంటే విశాలాంధ్ర ఎప్పుడు ఏర్పడిందంటే 1956 నవంబర్ 1. అది ఎప్పుడు జరిగిందంటే పెద్ద మనుషుల ఒప్పందం, 1956 February 20 ఢిల్లీలో ఆంధ్రభవన్లో పెద్ద మనుషులు పొందడం జరిగిన తర్వాత సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఇక జయాంధ్ర ఉద్యమం ఎలా ముగిసింది? ఇక్కడ ఆప్షన్ చూడండి, ములికి నిబంధనల రద్దు అనేది సాధారణంగా ఈ జయాంధ్ర ఉద్యమానికి ఒక కారణం. ఎందుకంటే ఆ ములికి నిబంధనలు రద్దు చేయడం వల్ల తెలంగాణ వాళ్ళు కోర్టుకు వెళ్ళడం, ఆ కోర్టు వాళ్ళకి అనుకూలంగా తీర్పు, దానికి వ్యతిరేకంగా ఆంక్షలు లేని ఆంధ్రప్రదేశ్ కావాలని చెప్పేసి ఆంధ్ర ప్రాంత నాయకులు ఉద్యమం లేవనెత్తడంతో అది స్టార్ట్ అయింది. కాబట్టి ములికి నిబంధన రద్దు అనేది జయాంధ్ర ఉద్యమం ప్రారంభం అవడానికి ఒక కారణం. ఓకే రైట్. సో దాని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దేనితో ముగిసింది జయాంధ్ర ఉద్యమం దేనితో ముగిసిందంటే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 6 సూత్రాల పథకంతో ఈ జయాంధ్ర ఉద్యమం అనేది ముగిసింది. ఇక క్వశ్చన్ నెంబర్ 81, ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? యాక్చువల్గా మనం విడిపోయే సమయానికి ఆంధ్రప్రదేశ్లో 50 మంది మాత్రమే ఉన్నారు, తర్వాత దాన్ని పెంచారు 58 ఉన్నారు. కానీ ఇక్కడ 58 అనే ఆప్షన్ లేదు కాబట్టి మనం 50నే ఉన్నారు, తర్వాత 58 అయ్యారు. కానీ మనకి ఇక్కడ 58 అనే ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి 50నే మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఆంధ్రప్రదేశ్లో శాసనమండలి ఎంతమంది ఉన్నారంటే 50 మంది ఉన్నారు. ఇక క్రింది పదాలు ఏది రాజ్యాంగ ప్రవేశికులు లేదు? రాజ్యాంగ ప్రవేశికులు స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అనే పదాలు ఉన్నాయి. ఇక ఆర్టికల్ 5 నుంచి 11 ఉన్న ఆర్టికల్స్ మనకి ఏం చెబుతాయి? 5 నుంచి 11 ఉన్న ఆర్టికల్స్ పౌరసత్వం గురించి చెప్తాయి. పౌరసత్వం, ఇక అందరు వ్యక్తులు సమానంగా మనస్సాక్షిని అనుసరించి స్వేచ్ఛ హక్కుగా మతాన్ని అనుసరించడం, అభ్యాసం చేయడం, ప్రచారం చేయడం, ఏ హక్కు? మతపరమైన హక్కు. అంటే తనకు నచ్చినటువంటి మతాన్ని, తనకు నచ్చినటువంటి విశ్వాసాన్ని నమ్మే హక్కు ఆర్టికల్ నెంబర్ 25(1) ప్రకారం ఎవరికి నచ్చిన మతం వాళ్ళు తీసుకోవచ్చు, ఏ విశ్వాసాన్ని కలిగి ఉండవచ్చు, ఏ మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు. ఇక విద్యను ప్రమోషన్ చేసి ఆర్థిక అవసరాలను షెడ్యూల్ క్యాస్ట్లకు, షెడ్యూల్ ట్రైబ్లకు అందించడానికి ఉద్దేశించిన అధికారం. విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంటెంట్స్ ప్రొవిజన్స్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అదర్ వీకర్ సెక్షన్స్ అని ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మనకి గమనించినట్లయితే సెక్షన్ 44, 42, 32, 45, 46 ఇచ్చారు. 44 ఇచ్చేసి మనకి సివిల్ కోడ్ ఉమ్మడి పౌరస్మృతి గురించి చెప్తుంది. ఆర్టికల్ 32 వచ్చేసి న్యాయ సమీక్ష, అదేవిధంగా రిట్ అధికారం గురించి చెబుతూ ఉంటుంది. ఆర్టికల్ 45 వచ్చేసి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి చెబుతుంది. 45 అంటే 1 నుంచి 5 సంవత్సరాలు ఉన్న పిల్లలందరికీ కూడా ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి ఆర్టికల్ 45 చెబుతుంది. ఇక 46 అనేది షెడ్యూల్డ్ క్యాస్టులు, షెడ్యూల్డ్ తెగలకు సంబంధించినటువంటి ప్రత్యేక అవసరాలు తీర్చుకోవడం కోసం వాళ్ళకి ప్రత్యేక సదుపాయాలు కల్పించవచ్చు అని చెబుతుంది. సో 85 దానికి కరెక్ట్ ఆన్సర్ ఆర్టికల్ 46. ఆర్టికల్ 46 ప్రొవైడ్స్ స్పెషల్ ప్రొవిజన్స్ టు ది షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఫర్ ఎకనామికల్ అండ్ ఎడ్యుకేషనల్ ఇంటరెస్ట్స్. ఇక భారత రాజ్యాంగం ప్రవేశిక భారతదేశాన్ని ఏ విధంగా ప్రకటిస్తుంది? సో భారతదేశం అనేది ఎలాంటిది? కేంద్ర ప్రభుత్వమా, లేకపోతే ఏకకేంద్ర ప్రభుత్వమా, లేకపోతే సమాఖ్య ప్రభుత్వమా, లేకపోతే పాక్షిక సమాఖ్య ప్రభుత్వం అనేది ఇక్కడ ఇచ్చారు. ప్రవేశికలు ఇలాంటి ప్రస్తావనలు ఏమీ లేవు. సో ద ప్రియాంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిక్లేర్స్ ఇండియా యాజ్, ఎలాగో డిక్లేర్ చేయలేదు కాబట్టి పైవేవి కావు. కేవలం ప్రవేశిక ఏమని చెప్పిందంటే భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా మాత్రమే చెప్పింది. అంతేగాని యూనిటరీ స్టేట్ అని, ఫెడరల్ స్టేట్ అని, క్వాసీ ఫెడరల్ స్టేట్ అని చెప్పలేదు. ఓకే, పైవేవి కాదని కరెక్ట్ ఆన్సర్. ఇక క్వశ్చన్ నెంబర్ 87, భారతదేశంలోని ప్రతి పని ఎవరి పేరుతో చేయబడుతుంది? సో భారతదేశంలో ఏ చట్టమైనా, ఏ కార్యక్రమమైనా భారత రాష్ట్రపతి పేరు మీదుగా అమలు చేయబడుతుంది. ఇక్కడ ఆన్సర్ భారత రాష్ట్రపతి. క్వశ్చన్ నెంబర్ 87. క్వశ్చన్ నెంబర్ 88, ఈ క్రింది వాటిలో ఏది రాష్ట్ర ప్రభుత్వానికి చెందదు? విద్య, విద్య అనేది సాధారణంగా ఉమ్మడి జాబితాలో అంశం. ఆరోగ్యం అనేది రాష్ట్ర జాబితా అంశం. వ్యవసాయం అనేది రాష్ట్ర జాబితా అంశం. బట్ నేల మరియు నీరు అనేది రాష్ట్ర ప్రభుత్వానికి చెందదు. నేల మరియు నీరు అంటే ఇక్కడ భారత భూభాగం మరియు జలభాగాలను అర్థం చేసుకోవాలి. వాటి మీద కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. ఇక భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఒక తప్పుకి 2 శిక్షలు పడకూడదని చెబుతుందంటే ఆర్టికల్ నెంబర్ 20. ఇంకా చెప్పాలంటే ఆర్టికల్ నెంబర్ 22. సో ఇక్కడ 22 నేను లేదు, డైరెక్ట్ 20 అని ఇచ్చారు. సో క్వశ్చన్ నెంబర్ 89కి ఆన్సర్ ఆర్టికల్ 20. ఇక క్వశ్చన్ నెంబర్ 90, క్రింది వాటిలో ప్రాథమిక విధులు ఏవి సరైనవి గుర్తించను అన్నారు. సో ఇక్కడ భారతదేశం యొక్క సార్వభౌమ అధికారం, ఐక్యత, సమగ్రతను కాపాడడం, అదొకటి. వెనుకబడిన తరగతుల వారిని సామాజిక అసమానతల నుండి కాపాడడం అనేది లేదు, అది ప్రాథమిక విధి కాదు. మన సంస్కృతిని గౌరవించడం అనేది మన ప్రాథమిక విధి. మన భారతీయుల మధ్య సామరస్వాన్ని, సోదర తత్వాన్ని పెంపొందించడం కూడా ప్రాథమిక విధి. కాబట్టి ఇక్కడ ప్రాథమిక విధులు అయిన వాటిని గుర్తించన్నారు కాబట్టి 1, 3, 4 ఇక్కడ సరైనవి. కాబట్టి క్వశ్చన్ నెంబర్ 90కి 1, 3, 4 అనేది కరెక్ట్. కాబట్టి క్వశ్చన్ నెంబర్ 90కి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 క్వశ్చన్ నెంబర్ 90కి. ఇక క్వశ్చన్ నెంబర్ 91, రాష్ట్రపతి లోక్సభకి 2 ఆంగ్ల ఇండియన్లని నామినేట్ చేస్తాడు, రైట్ ఆన్సర్. గవర్నర్ కూడా శాసనసభకు 2 ఆంగ్ల ఇండియన్లని నామినేట్ చేస్తాడు, ఇది రాంగ్. గవర్నరు శాసనసభకి 1 వ్యక్తిని మాత్రమే నామినేట్ చేస్తాడు ఆంగ్ల ఇండియన్ని, అదే రాష్ట్రపతి అయితే 2 నామినేట్ చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఏ మాత్రమే రైట్. సో క్వశ్చన్ నెంబర్ 91కి
ఆన్సర్ వన్, ఆన్సర్ వన్. క్వశ్చన్ నెంబర్ 92, ఉపరాష్ట్రపతిని తొలగించే బిల్లు ఎక్కడ ప్రవేశపెట్టాలి? రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. ఎక్కడ ప్రవేశపెట్టాలి? రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. ఇక రాజ్యసభ విషయంలో ఏది సరైనది? క్వశ్చన్ నెంబర్ 93, ఉపరాష్ట్రపతి నియమించిన పరిణామాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ ఉపరాష్ట్రపతి నియమించాడు కదా, పరిణామం ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తారు. తర్వాత రాజ్యసభను రద్దు చేయడం కుదరదు, ఇది కరెక్ట్ ఆన్సర్. రాజ్యసభను రద్దు చేయడం కుదరదు, ఎందుకంటే అది శాశ్వత సభ, పర్మనెంట్ హౌస్ కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి క్వశ్చన్ నెంబర్ 93కి మూడోది కరెక్ట్ ఆప్షన్. భారతదేశంలో అత్యున్నత న్యాయ అధికారి, హైయెస్ట్ లా ఆఫీసర్ ఎవరంటే అటార్నీ జనరల్. హైయెస్ట్ లా ఆఫీసర్ అటార్నీ జనరల్. ఇక భారతదేశంలో ఎమర్జెన్సీ ఏ పరిస్థితులలో విధించరు అని దాని అర్థం. యుద్ధం వచ్చినప్పుడు విధిస్తారు, ఎక్స్టర్నల్ అగ్రెషన్ బాహ్య ఆక్రమణ జరిగినప్పుడు విధిస్తారు, సాయుధ తిరుగుబాటు జరిగినప్పుడు విధిస్తారు, కానీ అంతర్గత భంగం ఇంటర్నల్ డిస్టర్బెన్స్ జరిగినప్పుడు మాత్రం అత్యవసర పరిస్థితి విధించరు. కాబట్టి 95కి ఆన్సర్ 4 రైట్. తర్వాత 99, క్రింది వాటిలో ఎవరు రాష్ట్ర శాసనసభను రద్దు చేస్తారు? గవర్నర్కు అధికారం ఉంటుంది, ఎవరికి ఉంటుంది? గవర్నర్. ఇక అంతర్జాతీయ ఒప్పందాలు అమలుపరిచేటప్పుడు పార్లమెంట్ ఏ విధంగా చట్టం చేస్తుందంటే, అంతర్జాతీయ ఒప్పందాల మీద చట్టం చేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రాన్ని కూడా సంప్రదించాల్సిన అవసరం లేదు. సో క్వశ్చన్ నెంబర్ 97కి ఆన్సర్ 4, ఏ రాష్ట్రం నుంచి ఎలాంటి ఆమోదం లేకుండానే కేంద్రం చట్టం రూపొందించవచ్చు? ఏ విషయాలలో? అంతర్జాతీయ ఒప్పందాలకు సంబంధించి ఏ రాష్ట్రాలని సంప్రదించకుండానే కేంద్రం బిల్లు లేదా చట్టాన్ని చేయవచ్చు. క్వశ్చన్ నెంబర్ 97, 4. 98, కేంద్ర ప్రభుత్వానికి పన్నులు ఇతర మార్గాల ద్వారా వచ్చే డబ్బులు ఎక్కడ డెబిట్ ఎక్కడ క్రెడిట్ చేయబడుతుంది? సో భారతదేశానికి వచ్చేటటువంటి పన్నుల ద్వారా వచ్చే డబ్బులు కానీ ఇతర మార్గాల ద్వారా వచ్చే డబ్బులు కానీ ఎక్కడ క్రెడిట్ చేస్తారంటే, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, దీన్ని మన తెలుగులో ఏకీకృత నిధి, సంచిత నిధి, సంఘటిత నిధి అంట, దాన్ని మనం ఇంగ్లీష్లో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటాం. సో దీనికి ఆన్సర్ భారత ఏకీకృత ఫండ్. క్వశ్చన్ నెంబర్ 98కి ఆన్సర్ భారత ఏకీకృత ఫండ్. 99, ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రాచీనమైన భూభాగం కడప బేసిన్, ఎందుకంటే భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన భూభాగం పీఠభూమి, ద్వీపకల్ప పీఠభూమి. కడప అనేది ద్వీపకల్ప పీఠభూమిలో ఒక అంతర్భాగంగా ఉంది, కాబట్టి కడప బేసిన్ అనేది మా ఆంధ్రప్రదేశ్లో ప్రాచీనమైన భూభాగం, ఎందుకంటే భారతదేశంలోనే ద్వీపకల్ప పీఠభూమి అనేది అత్యంత ప్రాచీనమైన భూభాగం, అందులో భాగంగానే రాయలసీమ ఉంది, కాబట్టి కడప బేసిన్ అంతా కూడా ద్వీపకల్ప పీఠభూమి కిందకు వస్తుంది, కాబట్టి అది ప్రాచీనమైన భూభాగం. క్వశ్చన్ నెంబర్ 100, ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద స్థూపం ఏదంటే జగ్గాయిపేట, సారీ బట్టిప్రోలులో ఉంది. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద స్థూపం ఎక్కడ ఉందంటే బట్టిప్రోలులో ఉంది. ఇక సెక్షన్ 3, ప్లానింగ్ అండ్ ఎకానమీ, ప్లానింగ్ అండ్ ఎకానమీ. అభివృద్ధి వ్యయంలో ఈ క్రింద రంగం మీద పెట్టి వ్యయం చేరదు. సో డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ డస్ నాట్ ఇంక్లూడ్స్ ఎక్స్పెండిచర్ ఆన్, సో ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, రైల్వేస్ కానీ, ఇవన్నీ కూడా డెవలప్మెంట్ ఫండ్ కింద చూస్తారు. బట్ డిఫెన్స్, రక్షణకి సంబంధించినటువంటి వాటి మీద పెట్టే ఖర్చుని మనం అభివృద్ధి ఖర్చు కింద చూపించము. సో 101కి ఆన్సర్ వచ్చేసి రక్షణ, రక్షణ రంగం మీద పెట్టే ఖర్చుని మనము అభివృద్ధి వ్యయం లాగా చూపించము. 14వ ఆర్థిక సంఘం అధ్యక్షుడు ఎవరంటే వైవి రెడ్డి, తెలుసు. ద్రవ్యోల్బణం ఈ క్రింది వారిలో ఏ వర్గం వారిని ఎక్కువ నష్టపరుస్తుంది అన్నారు. సో సాధారణంగా ద్రవ్యోల్బణం వచ్చేసి రియల్ ఎస్టేట్ హోల్డర్స్ని బాగా దెబ్బతీస్తుంది, ఎందుకంటే ద్రవ్యోల్బణం వచ్చినప్పుడు ధరలు పెరుగుతాయి, ధరలు పెరగడం వల్ల ఎవరు కూడా కొనే పరిస్థితి ఉండదు, కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా కూడా అప్పటికే తెచ్చి ఉంటారు కాబట్టి అమౌంట్ అంతా కూడా. స్థిరాస్తిదారుల మీద పెద్దగా అంటే ఎక్కువ ప్రభావం చూపుతుంది ద్రవ్యోల్బణం ఏర్పడింది. సో ఈ క్రింది పనులలో ఏది పరోక్ష పన్నుల స్థానంలో ఏర్పడిందంటే, ఇట్ ఈస్ జిఎస్టీ, ఇట్ ఈస్ జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ లేదా వస్తు సేవల పన్ను. సో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పరోక్ష పన్నుల స్థానంలో ఈ వస్తు సేవల పన్ను వచ్చింది. నెక్స్ట్ 105, స్థూల దేశోత్పత్తి అంటే జీడిపి, స్థూల జాతీయ ఉత్పత్తి జిఎన్పి, జీడిపికి జిఎన్పికి ప్రధాన తేడా ఏంటి? జీడిపిలో విదేశాల నుంచి వచ్చిన ఆదాయం ఉండదు, జిఎన్పిలో విదేశాల నుంచి వచ్చిన ఆదాయం ఉంటుంది, కాబట్టి అదే తేడా. నికర విదేశీ ఆదాయం అనేది మెయిన్ డిఫరెంట్ ఇన్ బిట్వీన్ జీడిపి అండ్ జిఎన్పి. జీడిపిలో ఫారిన్ ఇన్కమ్ అనేది ఉండదు, జిఎన్పిలో ఫారిన్ ఇన్కమ్ కలిసి ఉంటుంది, కాబట్టి మెయిన్ తేడా అదే. సో జీడిపికి జిఎన్పికి మధ్య తేడా ఫారిన్
ఇన్కమ్ నెట్ ఫారెన్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే నికర విదేశీ ఆదాయం అనేది ప్రధాన తేడా. ఇక 2016-17 నుంచి 2017-18 మధ్య భారతదేశం యొక్క తలసరి ఆదాయంలో పెరుగుదల ఎంత ఉందంటే 8.6% ఉంది. 2016-17 నుంచి 17-18 మధ్య భారతదేశం యొక్క తలసరి ఆదాయం ఎంత పెరిగిందంటే 8.6% పెరిగింది. ఇక 1990-2017 మధ్య భారతదేశ మానవ అభివృద్ధి సూచిక ఎంత శాతం పెరిగిందంటే 50% పెరిగింది. దగ్గర మన హెచ్డిఐ ఎంత శాతం పెరిగిందంటే 50% పెరిగింది. దానికి ఆన్సర్ 50%. ఇక వ్యాపార సౌలభ్యంలో భారతదేశం ఎన్ని ర్యాంకులు ఎదిగింది 2017-18 మధ్య? 2017లో 100వ ర్యాంకులో ఉంటే మనము ఇప్పుడు 77వ ర్యాంకులోకి వచ్చాము 2018లో. సో 100 నుంచి 70 అంటే దగ్గర 23 ర్యాంకులు మనం ఎదిగాం. కాబట్టి 2017-18 మధ్య వ్యాపార సౌలభ్యంలో భారతదేశం ఎన్ని ర్యాంకులు ఎదిగిందంటే 23 ర్యాంకులు ఎదిగింది. రైట్. జాతీయ ఆదాయం అనగా డైరెక్ట్ క్వశ్చన్, ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేసిన అంతిమ వస్తు సేవల విలువ. జాతీయ ఆదాయం అనగా ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేసిన అంతిమ వస్తు సేవల విలువ. ప్రాథమిక ద్రవ్యోల్బణ కొలవనం దేని ఆధారం చేస్తారంటే టోకు ధరల సూచి. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ద్వారా ప్రాథమిక ద్రవ్యోల్బణాన్ని మనం క్యాల్కులేట్ చేస్తాం. భారత ఆర్థిక వ్యవస్థ క్వశ్చన్ నెంబర్ 1-1 ఎలాంటిదంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ఎలాంటిది? మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. 2017-18లో ప్రస్తుత ధరల వద్ద స్థూల జాతీయ ఉత్పత్తిలో సర్వీస్ రంగం వాట ఎంత? 54.4% ఉంది. 2017-18లో భారతదేశ ఆర్థిక వ్యవస్థలో సేవా రంగం వాట ఎంత అంటే 54.4 ఉంది. కట్ ఆఫ్ అడుగుతున్నారు, కట్ ఆఫ్ వచ్చే బాగండి, పేపర్ అయిన తర్వాత కట్ ఆఫ్ చెప్తాను. సో లెట్ ఇట్ కంప్లీట్ పీఫిష్. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పిల్లల లింగ నిష్పత్తి. సో 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో లింగ నిష్పత్తి ఎంత? 997. కానీ పిల్లల్లో మాత్రం అంటే 0 నుంచి 6 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి పిల్లల్లో ఆ లింగ నిష్పత్తి అనేది 940. సో 113 క్వశ్చన్ ఇది. జనాభా లెక్కల 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో చిన్నపిల్లల లింగ నిష్పత్తి 940. ఇక 114 పేదరికంపై గెలుపు అనేటటువంటి పోర్టల్ ఎదురు తీసుకొచ్చారంటే సంక్షేమ కార్పొరేషన్లు, ఫెడరేషన్స్, బ్యాంక్స్, స్కాలర్షిప్లు, ఇతర విద్యా సంబంధ పథకాలు ఇవన్నీ కలిపి ఆంధ్రప్రదేశ్లో 2029 నాటికి పేదరికం లేకుండా చూడడమే లక్ష్యంగా ఈ పేదరికంపై గెలుపు అనే కార్యక్రమం తీసుకొచ్చారు. కాబట్టి పైవన్నీ అనేది కరెక్ట్ ఆన్సర్. 114 క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 115 ఎన్టీఆర్ విదేశీ విద్యాధరణ ఎవరి కోసం ఉద్దేశించబడినది? సో ప్రధానంగా విదేశీ విద్యకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 2 పథకాలు ఉన్నాయి. ఒకటి అంబేద్కర్ ఓవర్సీస్ నిధి, ఇది ఎస్సీ ఎస్టీలకు సంబంధించింది. ఎన్టీఆర్ విదేశీ విద్యాధరణ, ఇది బీసీలకు సంబంధించింది. సో ఎన్టీఆర్ విదేశీ విద్యాధరణ అనేది వెనుకబడిన తరగతుల వారికి సంబంధించినటువంటి పథకం. చేతి వృత్తుల వారి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఆదరణ. ఆదరణ అయిపోయి ఇప్పుడు ఆదరణ 2 కూడా జరుగుతూ ఉంది. సో ఆదరణ అనేది ఎవరైతే చేతి వృత్తులు వాడినారో బీసీ కేటగిరీకి సంబంధించి చేతి వృత్తుల వారికి ఆధునిక పనిముట్లను అందించినటువంటి కార్యక్రమమే ఆదరణ. ఇక పసుపు కుంకుమ పథకం ఎవరికి ఉద్దేశించిందంటే మనందరికీ తెలుసు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్కి, స్వయం సేవక బృందాల సభ్యులకు సంబంధించి 10,000 రూపాయల పెట్టుబడి సాయం అందించేటటువంటి కార్యక్రమమే పసుపు కుంకుమ పథకం. ఇప్పటికే 3 విడతల్లో డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపకార వేతన, స్కాలర్షిప్స్ అండ్ విద్యా సంబంధ పథకాలకు సంబంధించి ప్రారంభించిన స్మార్ట్ ఇనిషియేటివ్ పేరు జ్ఞాన భూమి. సో ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులందరూ కూడా ఈ స్కాలర్షిప్స్కి సంబంధించి కానీ మిగతా వాటికి సంబంధించి కానీ అంతా ఏ పోర్టల్లో దొరుకుతున్నాయంటే జ్ఞాన భూమి ద్వారానే వాళ్ళ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. స్కాలర్షిప్స్కి సంబంధించి కానీ ఇతర విద్యా సంబంధిత సమాచారం. ఇక చంద్రన్న పెళ్లి కానుక కింద షెడ్యూల్ కులాల వారికి ఎంత ఇస్తారు? సో చంద్రన్న పెళ్లి కానుక కింద షెడ్యూల్ కులాల వారికి 40,000 ఇస్తారు, షెడ్యూల్డ్ తెగల వారికి 50,000 ఇస్తారు, మైనారిటీలకు 50,000 ఇస్తారు, బీసీలకి 35,000 ఇస్తారు, ఓసీలకి 20,000 ఇస్తారు. ఇది లిస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక 2017-18లో ఆంధ్రప్రదేశ్లో మొత్తం విస్తీర్ణంలో నికర సాగు భూమి ఎంత? 37.29% నికర సాగు భూమిగా ఉందని చెప్పేసి మనం చెప్తాం. ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ప్రత్యేక ఆర్థిక మండలాలు ఉన్నాయి? సెజ్. టోటల్ సెజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 19 ఆర్థిక మండలాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక ఆర్థిక మండలి సెజ్ అంటారు, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ 19 ఉన్నాయి. ఎక్కువగా విశాఖపట్నంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వ్యూహాత్మక కార్యక్రమాన్ని ఏమంటారు అంటే వయాడెక్ట్ అంటారు. ఏమంటాం? వయాడెక్ట్, విఐఏడియుసి ఫస్ట్ ఆప్షన్, వయాడెక్ట్.
ఇంకా క్వశ్చన్ నెంబర్ 123, 2017-18 ప్రస్తుత ధరల వద్ద తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఎన్నో స్థానంలో ఉంది? సో దీనికి ఆన్సర్ ఇంకా అప్డేట్ అవ్వలేదు, అప్డేట్ అయిన తర్వాత దీన్ని పోస్ట్ చేస్తాం. ఇక స్థూల రాష్ట్ర ఉత్పత్తి పెరుగుదల రేటును బట్టి జిఎస్డిపిలకు సంబంధించి 2017-18 భారతదేశం ఆంధ్రప్రదేశ్కి స్థానం, ఆంధ్రప్రదేశ్లో 2017-18 సంబంధించి గుజరాత్ ఫస్ట్ ఉంది, ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్లో ఉంది. సో జిఎస్డిపి గ్రోత్ రేట్లో ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్ ఇన్ ఇండియా ఇన్ 2017-18. ఇక 125 క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ గ్రాస్ డొమెస్టిక్ డిస్ట్రిక్ట్ ప్రోడక్ట్ ఏ జిల్లాలో ఉందంటే కృష్ణా జిల్లాలో ఉంది. కృష్ణా జిల్లాలో అత్యధిక జిల్లా స్థూల ఉత్పత్తి పెరుగుదల రేటు ఉంది కృష్ణా జిల్లా. ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఇటీవల విడుదల చేసినటువంటి శ్వేతపత్రం ప్రకారం విభజన హామీలను కేంద్రం ఎన్నింటిని అమలు చేసింది? ఎన్నింటిని అమలు చేయలేదు, ఇంతవరకు ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేదు. కాబట్టి దీనికి ఆన్సర్ జీరో, దీనికి ఆన్సర్ జీరో. ఇక కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కేంద్ర ప్రాయోజిత పథకాలలో ఆంధ్రప్రదేశ్ వెన్నింటిలో ఎన్ని పథకాలలో ముందంజలో ఉంది? ప్రధానంగా మనకి MGNREGS ముందంజలో ఉన్నాం, అమృత్ పథకంలో మనము ముందంజలో ఉన్నాం, ఎల్ఈడి బల్బుల పంపిణీలో మనం ముందంజలో ఉన్నాం. సో ఇలాగా పోతే మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇంకా దొరకలేదు దీనికి సంబంధించి ఎన్ని పథకాలలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందనేది. సో ఆన్సర్ రాగానే మనం అప్డేట్ చేస్తాం. క్వశ్చన్ నెంబర్ 127 గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 128, ప్రపంచ బహుముఖ పేదరిక సూచిక ప్రకారం భారతదేశంలో అత్యంత పేదరిక రాష్ట్రం బీహార్. ద పూరెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ బీహార్ యాజ్ పర్ గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2018. ఇకపోతే ఈ గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2018 ప్రకారం భారతదేశంలో 2005 నుంచి 2006 వరకు 2015-16 మధ్య ఎన్ని మిలియన్ల జనాభా పేదరిక నుంచి బయటకు వచ్చారంటే దగ్గర 27.1 కోట్ల మంది, అంటే 271 మంది ప్రజలు పేదరిక నుంచి బయటపడ్డారు 2005-06 నుంచి 2015-16 మధ్య. ఈ దశాబ్ద కాలంలో భారతదేశంలో పేదరికం నుంచి బయటపడ్డ వాళ్ళ సంఖ్య 271 మిలియన్, దీని ప్రకారం గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2018 ప్రకారం. ఇక MGNREGS చట్టం ఎప్పుడు తీసుకొచ్చారంటే 2005లో తీసుకొచ్చారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే 2005లో తీసుకొచ్చారు. 2006 ఫిబ్రవరి 2 నుంచి దాన్ని అమలు చేశారు. ఇక సహస్రాబ్ది లక్ష్యాలు మిలీనియం డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి 2015 నాటికి భారతదేశం వేటిని సాధించింది? సో వీటిల్లో ప్రాథమిక విద్యను అందరికీ అందించడం అనేది భారతదేశం సాధించినటువంటి ఏకైక సహస్రాభివృద్ధి లక్ష్యాలు. అందరికీ ప్రాథమిక విద్యను అందించడం అనేది భారతదేశం సాధించినటువంటి ఒకే ఒక్క సహస్రాభివృద్ధి లక్ష్యం. ఇక 8 సహస్రాభివృద్ధి లక్ష్యాలలో ఆరోగ్యానికి సంబంధించి మూడున్నాయి. మాతా శిశు సంరక్షణ, ఎయిడ్స్కి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి మొత్తం మూడు ఉన్నాయి. మొత్తం లక్ష్యాలలో మొత్తం 8 లక్ష్యాలు ఉంటాయి మిలీనియం డెవలప్మెంట్ గోల్స్లో, అందులో 3 వచ్చేసి ఆరోగ్యానికి సంబంధించినవి. ఇక 133వ క్వశ్చన్, 2018 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచిక ఎన్ని లక్ష్యాల మీద ఆధారపడి చేసిందంటే 17 లక్షలు. యాక్చువల్గా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఉండేవి 17. ఆ 17 లక్షల ఆధారంగా రీసెంట్గా నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ని తయారు చేయడం జరిగింది. దాన్ని మనం సుస్థిరాభివృద్ధి భారతదేశ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల ఆధార సూచి 2018 అనే పేరుతో దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో మొత్తం దాంట్లో 17 లక్షలను ఆదర్శంగా తీసుకున్నారు. కానీ అందులో 13, 14, 15, 17 వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ దొరకపోవడం వల్ల వాటిని ఒమిట్ చేయడం కూడా జరిగింది, అది గమనించండి. ఇక క్వశ్చన్ నెంబర్ 134, 2018 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సాధనలో ముందంజలో ఉన్న రాష్ట్రాలు, అగ్రగామి రాష్ట్రాలు ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ అండ్ కేరళ. మొత్తం 69 పాయింట్లతో మొత్తం 100 పాయింట్లకు గాను 69 పాయింట్లతో కేరళ మరియు హిమాచల్ ప్రదేశ్ ముందంజలో ఉన్నాయి, అగ్రగామిగా ఉన్నాయి వీటిలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలు. ఇక గత దశాబ్దంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో ఏ రంగం ముందుందంటే టెలికాం రంగం ముందంజలో ఉంది. సరళీకరణ దిశగా ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టిన సంవత్సరం 1991లోనే ఎల్పిజి రిఫార్మ్స్ వచ్చాయి, వాటిని మనం ఆర్థిక సంస్కరణలు అని చెప్పేసి పిలుస్తుంటాం. ఇక క్వశ్చన్ నెంబర్ 137, లైసెన్స్ పర్మిట్ కోటరాజ్ ఏ సంవత్సరంలో రద్దయింది? ఇది కూడా 1991లోనే
పారిశ్రామిక సంస్థలను ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి లైసెన్సులు కానీ పర్మిషన్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా పూర్తిగా రద్దు చేయడం జరిగింది. సో 137కి ఆన్సర్ 1991. ఇక 138 క్వశ్చన్, దివాలా స్మృతి ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ రప్టింగ్ కరెన్సీ కోడ్ ఎప్పటి నుంచి అమలుకి వచ్చింది? దివాలా స్మృతి చట్టం 2016 మే నుంచి అమలుకి వచ్చింది. 2016 మే నుంచి అమలుకి వచ్చింది. వ్యవసాయ రంగాన్ని అధ్యయనం చేయడానికి స్వామినాథన్, ఎంఎస్ స్వామినాథన్ కమిటీని ఎప్పుడు వేశారంటే 2004లో వేశారు. 2004లో ఈ కమిటీని వేయడం జరిగింది. ముద్రా పథకం మైక్రో ఈనర్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ ఏదైతే ఉందో ముద్రా పథకం అది ఎవరికి ఉద్దేశించింది అంటే లఘు మరియు చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించింది. లఘు మరియు చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించింది. ఇందులో శిశు, కిషోర్, తరుణ్ అనే మూడు రకాల స్కీమ్స్ ఉంటాయి. 50,000 నుంచి 10 లక్షల వరకు ఇందులో ఇస్తారనమాట. పోటీ చట్టం కాంపిటీషన్ యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చారంటే 2002లో తీసుకొచ్చారు. పోటీ చట్టాన్ని 2002లో తీసుకొచ్చారు. ఇక భారతదేశంలో జనాభా విస్ఫోటనం ఎప్పుడు జరిగిందంటే 1951 నుంచి 1981 వరకు భారతదేశంలో జనాభా విపరీతంగా పెరిగింది. అందువల్ల 1951-1981 మనం జనాభా విస్ఫోటన అటువంటి కాలంగా చెప్తుంటాం. సో ఆన్సర్, జనాభా విస్ఫోటనం భారతదేశంలో ఎప్పుడు బాగా జరిగిందంటే 1951 నుంచి 1981 వరకు. ఇక 143వ క్వశ్చన్, జనాభా లెక్కల ప్రకారం ఏ రాష్ట్ర జనాభాలో హిందువులు అత్యధికంగా ఉన్నారంటే శాతం పరంగా హిమాచల్ ప్రదేశ్లో హిందూ జనాభా శాతం ఎక్కువ ఉంది. హిందూ జనాభా శాతం హిమాచల్ ప్రదేశ్లో ఎక్కువగా ఉంది శాతం పరంగా. ఇక జనాభా డివిడెండ్ అంటే ఏంటి? జనాభా డివిడెండ్ అంటే 15 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు అంటే ఎవరైతే శ్రామిక వర్గంగా ఉంటారో, పని చేయగలుగుతారో ఆ వయసును మనం జనాభా డివిడెండ్ అని చెప్పేసి అంటాం. 15 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఉన్న వారిని జనాభా డివిడెండ్ అని చెప్పేసి అంటాం. ఇక చైల్డ్ మోర్టాలిటీ, పిల్లల మరణం అంటే వాళ్ళు ఏ పుట్టినరోజు ముందు చనిపోతే వాళ్ళని పిల్లల మరణం అంటాం అంటే 5వ పుట్టినరోజు 5 సంవత్సరాలలోపు కనుక చనిపోతే వాళ్ళని మనం పిల్లల మరణాల కింద చైల్డ్ మోర్టాలిటీ కింద తీసుకుంటాం. అదే 1 ఇయర్లోపు చనిపోతే మనం ఇన్ఫాంట్ మోర్టాలిటీ అంటే శిశు మరణాలు అని చెప్పేసి అంటాం కదా. కానీ ఇక్కడ అడిగింది శిశు మరణాలు కాదు, పిల్లల మరణాలు ఉన్నది. పిల్లల మరణాలు అనేవి 5 ఏళ్లలోపు అంటే 5వ పుట్టినరోజులోపు చనిపోతే వాళ్ళని మనం చైల్డ్ మోర్టాలిటీ కింద తీసుకుంటాం. 2017లో భారతదేశంలో అడవుల విస్తీర్ణ శాతం 21.54%. 147. నోట్ల రద్దు ఎప్పుడు చేశారంటే 2016 నవంబర్లో చేశారు. 2016 నవంబర్లో డిమానిటైజేషన్ తీసుకొచ్చారు. ఇక ప్రెసెంట్ రిజర్వ్ బ్యాంక్ సమీక్ష ప్రకారం ఎస్ఎల్ఆర్ అంత, స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో, చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి ఎంతంటే ప్రెసెంట్ ఆర్బిఐ దాని ప్రకారం 19.25%. ప్రెసెంట్ ఆర్బిఐ ఎస్ఎల్ఆర్ రేట్ 19.25. రెపో రేట్ అంటే రిజర్వ్ బ్యాంక్ వాణిజ్య బ్యాంకులకు అప్పులు ఇస్తే ఆ అప్పుల మీద వేసే రేట్ మనం ఏమంటారంటే రెపో రేట్ అంటాం. సో క్వశ్చన్ నెంబర్ 149కి ఆన్సర్ 1. రిజర్వ్ బ్యాంక్ వాణిజ్య బ్యాంకులకు రుణాలను మంజూరు చేసే రేటును ఏమంటారంటే మనం రెపో రేట్ అంటాం. ఇక క్రింది వాటిలో పన్ను కాడది, జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్, ఎస్ఏటి సర్వీస్ యాడెడ్ ట్యాక్స్. సో కాబట్టి ఇక్కడ మ్యాట్ అనేది పన్నుగా మనం పరిగణించాము. సో ఇది గ్రూప్ 2 పేపర్కి సంబంధించినటువంటి కీ. సో చాలా ప్రశ్నలు దగ్గర సగానికి సగం ప్రశ్నలు ఈజీగా ఉన్నాయి. తర్వాత కొన్ని ప్రశ్నలు స్టాటిస్టిక్స్ మీద అడిగారు, కొన్ని ప్రశ్నలు ఏమో ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా ఇండియా యొక్క ప్రెసెంట్ డేటా మీద అడిగారు. కాబట్టి పేపర్ అనేది అంత కష్టంగా లేదు, అంత ఈజీగా లేదు. సో ఓవరాల్గా పేపర్ తీసుకుంటే మనము బాగా చదివిన వాళ్ళు అయితే ఒక మాదిరిగా రాయగలుగుతారు. కానీ నెగిటివ్ ఉంది కాబట్టి ప్రతి తప్పుకి 1/3 ఉంది స్కోర్ కట్ అవుతుంది. కాబట్టి చాలామంది తెలియని ఆన్సర్ని వదిలిపెట్టే అవకాశం ఉంటుంది. సో మనకున్నటువంటి సోర్సెస్ ప్రకారం కట్ ఆఫ్ అనేది 85 నుంచి 95 మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ కీ ఏదైతే ఉందో ఇది కేవలం అభ్యర్థుల యొక్క అవగాహన కోసం మాత్రమే మనం పెట్టాం. ఇందులో 98% కరెక్ట్ ఆప్షన్స్ ఉన్నాయి, విశ్వసనీయత ఉంది. 98% మేబీ 2% ఎక్కడో 1 or 2 క్వశ్చన్స్కి ఆన్సర్ డౌట్గా ఉండొచ్చు. 1 or 2 క్వశ్చన్స్ మ్యాక్సిమం, మిగతా క్వశ్చన్స్ అని కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఆన్సర్స్. సో 2 క్వశ్చన్స్ మనం ఇక్కడ ఒమిట్ చేస్తాం, కీ దొరకలేదు కాబట్టి ఆన్సర్ అవి తర్వాత అప్డేట్ చేస్తాం. సో కట్ ఆఫ్ అనేది ఎలా ఉంటుందంటే ఇప్పటికే మనకి చాలా ప్రాంతం నుంచి కాల్స్ వచ్చాయి. వాళ్ళు చెప్తున్న స్కోర్ ప్రకారం అయితే అందరూ కూడా 90-95 వరకే పెట్టాము.
నెగిటివ్ ఉంది కాబట్టి 90-95 వరకే పెట్టాము, ఆ తర్వాత పెట్టలేదు అన్నారు. ఎందుకంటే చాలా క్వశ్చన్లు ముఖ్యంగా రెండు తెలిసినట్టుగా ఉన్నటువంటి ఆప్షన్ చాలా ఉన్నాయి. అదేవిధంగా హిస్టరీ కూడా, ఏపీ హిస్టరీ కూడా కొన్ని క్వశ్చన్లు చాలా తెలివిగా అడిగారు. ఎకానమీ మీద డేటా అడిగారు, ఎక్కువగా డేటా అడిగారు కాబట్టి ఆ ప్రశ్నలు ఎవరు టచ్ చేసి ఉండకపోవచ్చు. మేబీ అదొక ఒక 10-15 ప్రశ్నలు ఆ విధంగా వదిలేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కొన్ని ప్రశ్నలు ఇంగ్లీష్లో క్లారిటీగా ఉన్నాయి, అదే తెలుగులో మాత్రం తర్జుమా ట్రాన్స్లేషన్ అనేది చాలా వరస్ట్గా ఉంది. ఆ ట్రాన్స్లేషన్ వరస్ట్గా ఉండడం వల్ల తెలుగు మీడియం అభ్యర్థులు చాలా ప్రశ్నలకి ఆన్సర్ చేయలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా మార్కులు కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కట్ ఆఫ్ రేంజ్ అనేది 1:12 ప్రకారం తీస్తారు. కాబట్టి 85-95 మధ్యలో జనరల్గా కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంటుంది. ఇక కమ్యూనిటీ వైజ్ ఎస్సీ ఎస్టీ బీసీ అట్లా తీసుకుంటే అంతకంటే తక్కువ ఉంటుంది. కానీ 85-95 అనేది జనరల్గా మనం కట్ ఆఫ్ ఎంచుకోవచ్చు. సరే మనం చూద్దాం కీ, ఏపీఎస్సీ కీ ఇచ్చిన తర్వాత, అఫీషియల్ కీ ఇచ్చిన తర్వాత కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఏంటనేది మనం తర్వాత తెలుసుకోవచ్చు. ఇది కేవలం మన ప్రాథమిక అంచనా మాత్రమే. సో అభ్యర్థుల యొక్క అవగాహన కోసం మాత్రమే అచీవర్స్ అకాడమీ ఎక్స్క్లూజివ్గా మీకు నేను అకాడమీలో ప్రెసెంట్ స్టూడియోలో అచీవర్స్ అకాడమీ స్టూడియోలో అందుబాటులో లేకపోయినా వేరే చోట నుంచి మీకు ఈ వీడియో చేస్తున్నాం, వేరే చోట నుంచి కీ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. సో పూర్తి అప్డేట్స్ అనేవి కూడా లైవ్కి కట్ ఆఫ్కి సంబంధించి త్వరలో మేము అప్డేట్ చేస్తాం. 85-95 అనేది జనరల్గా ఉండొచ్చు, అంతకంటే తక్కువే ఉండొచ్చు. ఈ కీ అనేది కేవలం అభ్యర్థుల యొక్క అవగాహన కోసం మాత్రమే. ఏపీపీఎస్సీ తీసుకునేటటువంటి కీనే మనము ప్రామాణికంగా తీసుకోవాలి. ఓకే, ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్ ఫర్ మెయిన్స్. ఇప్పటి నుంచే మెయిన్స్కి చదవండి, ఎందుకంటే 80 స్కోర్ దాటిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మెయిన్స్కి చదవచ్చు. కాబట్టి కట్ ఆఫ్ కోసం ఎదురు చూడకుండా, రిజల్ట్ కోసం ఎదురు చూడకుండా మీరు రేపటి నుంచే లేట్ చేయకుండా మీరు స్టార్ట్ చేయండి మెయిన్స్కి. అచీవర్స్ అకాడమీలో కూడా గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి క్లాసెస్ ఉన్నాయి, వీడియోస్ ఎక్స్క్లూజివ్ ఉన్నాయి, వాటిని మీరు ఉపయోగించుకోండి. డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. పోస్టులు ఎన్ని తక్కువ ఉన్నాయనే కాదు ముఖ్యం, మనం బాగా చదివితే ఈ నోటిఫికేషన్ కాకపోయినా వచ్చే నోటిఫికేషన్ మనం పోస్ట్ సాధించవచ్చు.